తెలుగు వాళ్ళమంటూ గర్వపడే భాషా కాములకు ఇక్కడ ఒక చిన్న విన్నపం. కాసేపు ఆ గర్వపడే పనిని ఆపేసి ఇటువైపు ఒక్కసారి చూడండి. మన పూర్వపు తెలుగు వెలుగులన్నీ ఇక్కడ కాకుండా ఇంకెక్కడో ప్రకాశిస్తున్న సంగతిని చూసి కొంచెం సేపు బాధపడండి. ఆది కవులు రాసిన మహాగ్రంథాల దాఖలాలన్నీ వేల కిలోమీటర్లకు అవతల దాక్కుంటే వాటిని తడిమి చూసుకునే అర్హత కూడా మనం నోచుకోలేకపోతున్నందుకు ఆవేదన చెందండి. ఇప్పుడు లండన్ నగరపు విండ్సర్ క్యాసిల్లో కొలువుదీరిన కోహినూర్ డైమండ్ 5000 సంవత్సరాలకు ముందు మన గుంటూరు జిల్లా కొల్లూరు గనుల నుంచి తవ్వితీసిన సంగతి మనకి గుర్తుందా? 105 క్యారెట్ల ఈ వజ్ర వైఢూర్యాన్ని నిన్నటి శతాబ్దం దాకా మనం భద్రంగా దాచుకుంటే ఆ తర్వాత ఈస్టిండియా కంపెనీ దోచుకుపోయింది. అప్పటికది ఎలిజబెత్ రాణుల అలంకరణ వస్తువుగా మారిపోయింది. భరత నేలను దేదీప్యమానంగా వెలిగించాల్సిన మన శమంతక మణి పరాయి దేశపు గర్వకారణంగా ఎందుకు మారిపోయింది? అంతెందుకు? మన జాతిపిత చేతి గడియారానికి పరాయిగడ్డ మీదనే వేలంపాట జరుగుతుంది. కనీసం నిజాంనగర్ని కాపాడుకునే ఫుర్సత్ సైతం మన దగ్గర లేకపోయింది. చోర దుర్భేద్యం అనుకున్న సాలార్జంగ్ మ్యూజియానికి కూడా కన్నాలేసిన కంత్రిగాళ్లు మన మధ్యనే ఉన్నందుకు బాధపడుతున్నాం. ఈ పరిస్థితుల్లో మన పురాతత్వాన్ని మనం ఏ రకంగా కాపాడుకుంటామో మనకే బోధపడని దైన్యం మనది. మన వారసత్వ సాహితీ సంపదను పొరుగు రాష్ట్రపు లాకర్లలో పెట్టేసి నిశ్చింతగా నిద్రపోతున్న తెలుగుదేశం మనది. ఈ నిర్లక్ష్యపు దౌర్భాగ్యానికి ఒక నిలువెత్తు నిదర్శనాన్ని జర్నలిస్ట్ డైరీ ఇవాళ మీ ముందు పెడుతోంది. తెలుగులో ఆది కావ్యం ఆంధ్ర మహాభారతం. ఈ సంగతి మనకందరికీ తెలుసు. మరి ఆదికవి నన్నయ్య దస్తూరి మన దగ్గర లేదని ఎంతమందికి తెలుసు? నన్నయ్య ఒక్కరిదే కాదు, పెద్దన, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయలు అందరి మూల గ్రంథాల ప్రతులు మనకు అందుబాటులో లేవు. హైదరాబాద్ నుంచి వేలాది కిలోమీటర్ల దూరంలోని తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీ ఇదే 49,000 తెలుగు తాళపత్రాల్ని తన పొత్తిళ్లలో పదిలంగా దాచేసుకుంది. ఒక్కసారి వీటిని తాకి చూసిన అక్షరాభిమానులకు నాన్నమ్మ చేతి చద్దెన్నం ముద్దలో ఉన్న లాలిత్యపు రుచి కనిపిస్తుంది. పాత వాసనల్ని పొదవి పట్టుకునే ఈ అదృష్టం మాత్రం మనది కాదు, మనం అరువు తెచ్చుకున్నది. ఎంత విచిత్రం! తమిళుల సాంస్కృతిక రాజధాని, కళలకు కాణాచి, ఆలయాలకు పెట్టింది పేరు తంజావూరు. మనవాళ్ళు అక్కడికెళ్తే అది పరాయ నేలన్న భావనే కలగదు. ఏ వీధిలో చూసినా తెలుగు భాషా పరిమళాలు ఆప్యాయంగా పలకరిస్తాయి. ఇక్కడున్న సరస్వతి మహల్ లైబ్రరీ మధ్యయుగపు గ్రంథాలయంగా అంతర్జాతీయ గుర్తింపును సాధించుకుంది. ఇన్నేళ్లైనా చెక్కు చెదరకుండా తాళపత్రాల్ని పరిరక్షిస్తున్న తీరు కూడా అత్యంత ఆశ్చర్యకరం. ఒక్కో తాళపత్రాన్ని ముందుగా సిటిలెల్లా తైలంతో జాగ్రత్తగా తుడుస్తారు. దీనివల్ల తాటాకులు చెదలు పట్టవు, కీటకాలు కొరకవు. ప్రత్యేకంగా తయారు చేసుకున్న భారీ బీరువాల్లో ఈ పత్రాల్ని సంరక్షిస్తారు. సంరక్షణతోనే ఆగిపోలేదు. తాజా సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి తాళపత్రాల మైక్రోఫిల్మింగ్ అక్కడ జరుగుతున్న తాజా కార్యక్రమం. ఇంకొంచెం ఓపిక పడితే శతాబ్దాల నాటి తాళపత్రాల సాఫ్ట్ కాపీలు, హార్డ్ కాపీలు కూడా సంసిద్ధం. మన సాయితమ్మ ఓ అయ్య చేతుల్లో భద్రంగా ఉన్నందుకు సంతసించాలో
లేక మనకు దూరమైనందుకు బాధపడాలో తెలియదు. నన్నెచోరుడి కుమార సంభవం, కవిత్రయం రాసిన మహాభారతం, అల్లసాని పెద్దన రాసుకున్న మనుచరిత్ర, తంజావూరు బీరువాల్లో పదిలంగా కనిపిస్తున్న ఈ సిసలు ప్రతులన్నింటికీ 1933లో మన ఆంధ్ర యూనివర్సిటీ 1000 పేజీలతో క్యాటలాగ్ తయారు చేసింది. ఆ తర్వాత గాలి కొదిలేసిందా? ప్రామాణికమైన గ్రంథాలన్నిటికీ నిలయంగా గ్రంథాలయం ఏర్పడింది ఆ రోజుల్లోనే, సరస్వతి గ్రంథాలయం. అప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలు కానీ లేదా ఆనాటి గ్రంథాలు కానీ అక్కడ చాలా ఉంటూ వచ్చాయి. ఇప్పుడు ఆ గ్రంథాలన్నీ మన గ్రంథాలయంలో ఎందుకు పెట్టుకోకూడదు, వాళ్ళు మనకు ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న కంటే డిజిటైజ్ చేయడం సాధ్యం అవుతుంది. కనుక ఆ గ్రంథాలన్నీ కంప్యూటరైజ్ చేయగలిగితే, డిజిటైజ్ చేయగలిగితే ఎవరు ఎక్కడున్నా సరే దాన్ని ఉపయోగించుకోవచ్చు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాటిని భద్రపరచుకునే అవకాశాలు కూడా ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. అంతవరకు మనం సంతోషించవచ్చు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన తెలుగు భూమి ద్రావిడగడ్డ నుంచి చీలిపోయినా మన సాహితీ సంపదను ఎందుకు అక్కడే వదిలిపెట్టేసుకున్నాం? దీనికి బోలెడన్ని సమాధానాలున్నా దేనికదే విభిన్నం, స్పష్టత అనేదే కనిపించదు. మన జాతికి వన్నె తెచ్చిన గ్రంథ రాజాల్ని మనసారా తడిమి చూసుకోవాలంటే తంజావూరు దాకా వెళ్లి తీరాల్సిందే. తెలుగు మీద పరిశోధనలు చేసే స్కాలర్లు, పిహెచ్డి విద్యార్థులు తంజావూరులోని ఈ మహల్ లైబ్రరీకి వెళ్లి నకలు ప్రతుల్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అక్కడ సవాలక్ష ప్రశ్నలు, ఆధారాలు చూపితే గాని మన సాహితీ సంపదను పరిశోధించుకునే వీలుండదు. మన పుస్తకాల్ని మనం చూసుకోవడానికి ఇన్ని ఆంక్షలు అడ్డుపడతాయి. ఇంత శ్రమ కోర్చే శక్తి లేక తూతూ మంత్రంగా రీసెర్చ్ని ముగించే దురవస్థ ఇంకొందరిది. ఇక్కడ కనిపించేవి రెండే రెండు అంశాలు, ఒకటి ఖేదం, ఇంకోటి మోదం. ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన సరస్వతి మహల్ లైబ్రరీలో మన సాహితీ సంపద నిక్షేపంగా, నిర్భయంగా, అత్యంత భద్రంగా ఉన్నందుకు ఆనందపడాల్సిన అంశం ఒకటైతే, ఒక్క ఒరియా గ్రంథమైనా, ఒక్క కన్నడ పుస్తకమైనా కనిపించని తంజావూరు లైబ్రరీలో మన తెలుగు పురాతత్వ సాహిత్యం మాత్రం టన్నుల కొద్దీ కనిపించడం మనసును గుచ్చుకుంటున్న అంశం. మన రాష్ట్రంలోనూ వేలాది మంది ట్రైన్ లైబ్రరీలు ఉన్నారు, లక్షలాది మంది తెలుగు భాషా ప్రేమికులున్నారు, భాషాభివృద్ధి కోసమే కేటాయించిన కోట్ల రూపాయల బడ్జెట్టు ఉంది. అయినా మన అపురూపమైన తాళపత్రాల్ని 10 కాలాల పాటు భద్రపరచుకునే శాస్త్రీయ పద్ధతులు మాత్రం మన దగ్గర లేకపోయాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో తిష్టేసుకున్న శనిగాడు మాత్రం మనల్ని వదిలిపెట్టడు. లేకపోతే మన సాహితీ సౌరభాల కేర్ ఆఫ్ అడ్రస్ ఎందుకు మారిపోతుంది? ఇందుకు మనల్ని మనం తెలుగులోనే క్షమించుకుందాం.